గడప గడపకు మన ప్రభుత్వం 225వ రోజు ఎలకొండ మండలం పోతంపేట గ్రామ సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే కడుపెంటి శ్రీనివాసరావు, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండటమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లక్ష్యమని, గడప గడపకు మన ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా వర్తించిన పథకాల ప్రయోజనాలు, ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలన వ్యత్యాసాలు వివరించారు. ఈ సందర్భంగా ప్రతి గడపలోకి వెళ్లి రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడం, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని అక్కడికక్కడే సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటూ నేరుగా ప్రజలతో కలిసి వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ఇంకా మెరుగైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని, ప్రతి ఇంటికి వెళ్లి వారికి ముఖ్యమంత్రి వర్యలు పంపిన లేఖను అందజేస్తూ 3 ఏళ్లలో దేవుడి దయతో మీ అందరి చల్లని చూపులతో మంచి చేశామని, ఇక ముందు కూడా మంచి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, జెడ్పీటీసీ తూర్పాటి వరలక్ష్మి, జేసీఎస్ కన్వీనర్ ఎడ్ల కిషోర్, ఏఎంసీ డైరెక్టర్ శ్రీను, స్థానిక వైసీపీ నాయకులు, మండలంలో ఉన్న ముఖ్యమైన నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. చదువుతుందమ్మా, నీ పేరు ఏంటమ్మా? ఇష్టం నా పేరు తెలుసా? ఓకే.